సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే రాజకీయాలలో ఉన్నవాళ్ళు సినిమాలలో, సినిమాలలో ఉన్నవారు రాజకీయాలలో తమ వృత్తిని కొనసాగిస్తూ ఉంటారు. కొందరికి సినిమాల్లో నటిస్తూనే ప్రజాసేవ చేయడం అంటే చాలా ఇష్టం. మరికొందరికి ప్రజాసేవ చేస్తూ సినిమా రంగంలో అడుగు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ అభిరుచిని చాటుకుంటూ మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఎన్టీఆర్ను మొదలుకొని నేటి యువతరం పవన్ కళ్యాణ్ వరకు సినిమాలలో నటిస్తూనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ మంత్రి విడుదల రజని చూపు సినిమాల వైపు వెళ్లడం అనేది ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. ఆమె సినీ రంగ ప్రవేశం చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఇదివరకే ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయని ఫిలిం సర్కిల్లో వార్తలు బాగా గుసగుసలుగా వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఒక బ్యానర్ను ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్లో కూడా కథ చర్చల కోసం ఒక సినిమా ఆఫీస్ కూడా తీసుకున్నారన్న వార్త ఇప్పుడు మరింత వైరల్గా మారింది. ఇకపోతే విడుదల రజని ఇదివరకే తమ బ్యానర్లో ఒక కథను సిద్ధం చేశారని, త్వరలోనే ఆ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. మరి హీరో, హీరోయిన్లు, దర్శకుడు ఇలా ఎవరు అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. విడుదల రజని రాజకీయ ప్రస్థాన విషయానికి వస్తే 2014 చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత వైసీపీలో చేరి 2019 ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల ఏపీలో జరిగిన మంత్రివర్గ పునః వ్యవస్థీకరణలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి దక్కించుకున్నారు.